ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు. ఈనాటి దేవుని వాగ్దానం, సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలినవారు మంచి మనస్సుతో దేవుని వాక్కును అలకించి అవలంబించి ఓర్పుతో ఫలించును. లూకా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. ఈనాటి ధ్యానాంశం, ప్రియ సహోదరి సహోదరులారా, మంచి మనస్సు హృదయశుద్ధి కలిగి ఓర్పుతో ఆలకించి అవలంబించువారే సారవంతమైన నేలపై బడిన విత్తనములను పోలినవారు. వారు మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు. కావున మనము కూడా మన బలహీనత వలన పాపము కూపములో మునిగిపోయిన మనము పశ్చాత్తాపపడి మంచి మనస్సు పొందుకొని ఓర్పుతో దైవ వాక్కుని ఆలకించి వాక్యానుసారం జీవించి నిత్య జీవము పొందుటకు శ్రమించుదాం. ఆమెన్.